ఇప్పుడు లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు సుగ్రీవుడు. పక్కకి చూశాడు, తన పక్కనే తన మంత్రి అయినటువంటి హనుమంతుడు కనిపించాడు. హనుమంతుణ్ణి చూసి అంటూ ఉన్నాడు, ఓ హనుమంత, మహేంద్ర పర్వతం మీద, హిమాలయ పర్వతం మీద, వింజ పర్వతం మీద, కైలాస పర్వతం మీద తెల్లని శిఖరాలు కలిగినటువంటి మందరగిరి మీద అక్కడ ఉంటూ ఉన్నటువంటి వానరులుగా పడమటి దిశన సముద్ర తీరాన బాల భాస్కర ప్రభలతో భాసించేటటువంటి పర్వతాల మీద ఉంటూ ఉన్నటువంటి వానరులని, సంధ్యాకాల మేఘాల వలె రక్త కాంతులతో తేజరిల్లేటటువంటి ఉదయ పర్వతం మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి పద్మతాళ వనంలో నివసిస్తూ ఉన్నటువంటి వానరులని, అంజనా పర్వతం మీద కాటుక రాసుల్లాగాను కారు మబ్బులలాగాను నల్లటి దేహాలతో తుగల అంత బలవంతులుగా ఉంటూ ఉన్నటువంటి వానరులని, మహాశైల గుహలలో బంగారు కాంతులతో తేజరిల్లేటటువంటి వాళ్ళని, మేరుపర్వతం యొక్క పార్శ్వాన ఉంటూ ఉన్నటువంటి ఆ వానరులని, ధూమ్రగిరి మీద ఉంటూ ఉన్నటువంటి వాళ్ళని, అస్త్రాద్రి మీద తరుణాదిత్య ప్రభలతో ధగధగలాడుతూ కనిపించేటటువంటి వానరులని, ఘుమఘుమ వాసనలు గుబాళించేటటువంటి మనోహరమైనటువంటి మహారణ్యాలలో మైలేయ మద్యం తాగుతూ మహావేగం కలిగినటువంటి ఆ వానరులని, రమణీయమైనటువంటి తాపసుల యొక్క ఆశ్రమాలలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళని, ఇంకా ఈ పృథివీ అంతటా విభిన్నమైనటువంటి ప్రదేశాలలో ఉంటూ ఉన్నటువంటి వానరులని, వీళ్లందర్నీ కూడా నువ్వు ఇప్పుడే పిలిపించాల్సింది. ఓ హనుమంతుడా, ఆ వానరులందరినీ కూడా సామ దాన భేదాది ఉపాయాలతో ఇక్కడికి పిలుచుకురా. వెంటనే ఆ వానర వీరులను అందరికీ వర్తమానం పంపించు. ఇదివరకే మహావేగంగా పోయేటటువంటి దూతల్ని నేను పంపించాను. అలా వెళ్లినటువంటి ఆ వానర వీరులు వాళ్లందరినీ కూడా తొందరగా వెంటబెట్టుకుని రావటానికి నువ్వు ఇప్పుడు మరికొంతమంది వీరులను పంపించవలసింది. ఓ హనుమా, విషయ సుఖాలలో పడిపోయినటువంటి వానర యోధుల్ని, సోమరిపోతులుగా ఉంటూ ఉన్నటువంటి ఆ వానర వీరులని, ఇంకా తక్కినటువంటి వానర నాయకులని నేను ఆజ్ఞాపించాను అని చెప్పి నువ్వు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించు. నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఇవాళ్టి నుంచి 10 రోజుల లోపల ఈ వానర వీరులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరాలి. అలా రాకుండా ఎవరైనా గనక నా ఆజ్ఞను ధిక్కరించినట్లయితే వాళ్లందరికీ కూడా మరణ దండన అనేది విధించు. కాబట్టి ఈ కిందకు ఆ కపివీరులను అందరినీ కూడా పిలుచుకుని రావటానికి ఇక్కడి నుంచే లక్షల కొద్దీ భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఆ వానర వీరులని ఆకాశ దిక్కుగా అంటే గగన మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళని చూసి పంపించు, వాళ్ళందరినీ పిలుచుకుని రమ్మని చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వయనందనుడు, ఆ హనుమంతుడు మహాపరాక్రమవంతులైనటువంటి వానరులను
దశ దిశలకు కూడా పంపించాడు. వాళ్ళందరూ కూడా సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆకాశ మార్గాన అప్పుడే బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లినటువంటి వానరులు సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ద్వీపాలలోనూ పర్వత ప్రాంతాలలోనూ మహా అరణ్యాలలోనూ పెద్ద పెద్ద సరస్సుల దగ్గర నివసిస్తూ ఉన్నటువంటి ఆ వానర వీరులందరి దగ్గరికి కూడా రామకార్యార్థం సుగ్రీవుడి యొక్క ఆజ్ఞని తీసుకుని వెళ్లారు. వాళ్ళందరికీ కూడా సుగ్రీవుడి ఆజ్ఞని చేశారు. రాజుగారి యొక్క ఆజ్ఞని విన్నారో ఆ వానరులందరూ కూడా. ప్రళయకాలంలో వచ్చేటటువంటి మృత్యువులాంటిది సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ అంటే, సుగ్రీవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే అది తూచా తప్పకుండా జరిగిపోవాలి. ఆయన నిర్ణయించినటువంటి గడువు లోపలే ఆ పని అనేది జరిగిపోవాలి. అది సుగ్రీవుడి ఆజ్ఞ అంటే. ఒకవేళ ఎవరైనా గనక ఆజ్ఞని మీరినట్లయితే వాళ్ళకి శిరచ్ఛేదము అనేది విధించబడుతుంది. వాళ్ళందరూ కూడా సుగ్రీవుడి యొక్క ఆజ్ఞని విన్నారు. ఎక్కడెక్కడి వానరులు కూడా కిష్కిందా నగరానికి వెంటనే ప్రయాణమయ్యారు. రామకార్యార్థం ఆ సమయంలో ఉంటూ ఉన్నటువంటి మహావేగం కలిగినటువంటి వాళ్లు, కాటుకలాగా నల్లని శరీరం కలిగినటువంటి వాళ్లు 3 కోట్ల మంది వానరులు బయలుదేరి వచ్చారు. సూర్యుడు అస్తమించేటటువంటి అస్తగిరి మీద తప్త కాంచన దేహాలతో తేజల్లతో ఉన్నటువంటి వానరులు 10 లక్షల కోట్ల మంది. వింధ్యపర్వతం మీద అంగారకుడి యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వానరులు 1,000,000,000,000,000 మంది. వీళ్లందరూ కూడా అమితమైనటువంటి వేగంతో కిష్కిందా నగరానికి బయలుదేరారు. పాలసముద్రం గట్టున తలమూల వనంలో నివసిస్తూ టెంకాయలు తినేటటువంటి వానరులు అసంఖ్యాకంగా ఈ కిష్కిందా నగరానికి బయలుదేరారు. అడవుల్లోనూ నదీ తీరాల్లోనూ ఉంటూ ఉన్నటువంటి లెక్కలేనటువంటి అంతమంది వానరులు సూర్యుణ్ణి మింగేసేటట్టుగా ఒక్కసారిగా ఆ కిష్కిందా నగరానికి బయలుదేరారు. అది వరకే నలుడు ఈ వానరులందరినీ కూడా పిలుచుకొని రావడానికి అనేక మంది వీరులను పంపించాడు. హిమాలయ పర్వతం మీద మహేశ్వరుడి యొక్క యజ్ఞవాటికలో ఉన్నటువంటి మహావృక్షాన్ని చూశారు వాళ్ళందరూ కూడా. దేవతలందరినీ సంతోషం పెట్టడం కోసం గత కాలంలో మహేశ్వరుడు దేవతలకు ప్రీతి అయినటువంటి ఒక యజ్ఞం అక్కడ చేశాడు. హోమం చేస్తూ ఉండగా జారిపోయి నేల పడి తహవిస్సు. ఆ కారణం చేత ఆ ప్రదేశమంతా కూడా పరమ పవిత్రమైపోయింది. అక్కడ తరు లత గుల్మాదులన్నీ కూడా మహాదివ్యంగా మారిపోయినాయి. మనోహరమైనటువంటి పళ్ళు, అక్కడ ఉన్నటువంటి కందమూలాలు తిన్నటువంటి వాళ్ళకి 1 నెల రోజుల వరకు ఆకలి దప్పికానే ఉండవు. అక్కడికి వెళ్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పళ్ళు దుంపలు చూసినటువంటి ఈ వానర యోధులందరూ కూడా కేవలము ఈ ఫలాలు మాత్రమే తిని జీవించేటటువంటి వాళ్లు.
వాళ్ళందరూ కూడా సుగ్రీవుణ్ణి సంతోషపెట్టడానికి అక్కడ దొరికేటటువంటి ఆ ఫలాలన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా అక్కడ దొరికేటటువంటి ఆ హిమాలయ పర్వతాలు లభించేటటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు, యజ్ఞవాటికలో పూస్తూ ఉన్నటువంటి సుగంధ పుష్పాలు, ఇవన్నీ కూడా తీసుకుని బయలుదేరారు. ఆ వానర యోధపతులు భూమి మీద వివిధ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నటువంటి వానరులను అందరినీ కూడా త్వరగా బయలుదేరి రావలసింది అని చెప్పి ముందుగా వీళ్లు కిష్కిందా నగరానికి వచ్చేశారు. ఆ వచ్చినటువంటి వానర యోధులందరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్లారు. వాళ్లు తెచ్చినటువంటి ఫలాలు, దివ్యమైనటువంటి ఔషధాలు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా సుగ్రీవుడికి సమర్పించారు. అలా సమర్పించి, ఓ రాజా, మేము సమస్త పర్వతాల్లోనూ సమస్త సముద్రాల్లోనూ సమస్త ద్వీపాల్లోనూ మహా అరణ్యాల్లోనూ నివసిస్తూ ఉన్నటువంటి వానర వీరులను అందరినీ కూడా మీ ఆజ్ఞగా కిష్కిందా నగరానికి రావలసింది అని చెప్పేసి ఆహ్వానించాం. ఈ భూమి మీద ఉన్నటువంటి వానరులు అందరూ కూడా రామకార్యార్థం తమ యొక్క ఆజ్ఞను శిరసావహించి వాళ్లంతా కూడా బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉన్నారయ్యా. మేము ఈ విషయం తమకు చెప్పాలి అనేటటువంటి కోరికతో వాళ్లకన్నా ముందుగా బయలుదేరి వచ్చేసాము అన్నారు. ఈ వానర యోధులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నాడు ఈ వానరేశ్వరుడు. చాలా సంతోషించాడు. వాళ్లు సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా మహాప్రేమతో స్వీకరించాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఉచిత రీతిన సన్మానించాడు. అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. ఇప్పుడు తాను నెరవేర్చవలసినటువంటి పని, రామ కార్యము, ఇవన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి అని చెప్పేసి మహదానందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు మహాబలవంతుడైనటువంటి ఆ వానరోత్తముడైనటువంటి సుగ్రీవుణ్ణి చూసి అమితంగా ఆనందించాడు. అలా ఆనందించినటువంటి వాడై, ఓ సుగ్రీవుడా, నీకు ఇప్పుడు ఇష్టమైనట్లయితే నాతో కూడా రాముడి దగ్గరికి రావలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సుగ్రీవుడు అమితమైనటువంటి ఆనందంతో, లక్ష్మణ, అలాగే నేను కూడా వస్తానయ్యా, మనం కలిసి ఆ శ్రీరామచంద్రుడి దగ్గరికి వెడదాం, నేను నీ ఆజ్ఞను జవదాటను అని చెప్పి అంతఃపుర స్త్రీలందరినీ కూడా అక్కడే వదిలివేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు అంతఃపుర సేవకులని దగ్గరికి రమ్మని పిలిచాడు. సుగ్రీవుడి పిలుపు విన్నటువంటి ఆ సేవకులందరూ కూడా వెంటనే ఆయన దగ్గరికి వచ్చి చేతులు జోడించి అలా శిరస్సులు ఉంచుకుని నించుని ఉన్నారు. అప్పుడు ఆ సుగ్రీవుడు ఆ సేవకులతో తక్షణమే ఒక పలకీని తీసుకురావలసింది అని చెప్పాడు. వాళ్లు అప్పటికప్పుడు ఒక అందమైనటువంటి పలకీని అక్కడికి తీసుకొచ్చారు. ఆ పలకీని ఎక్కమన్నాడు లక్ష్మణుడితో. లక్ష్మణుడు పలకీలో ఎక్కి కూర్చున్నాడు. సుగ్రీవుడు కూడా పలకీ ఎక్కాడు. సూర్యకాంతితో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కంచెన శిబికని మోయటానికి మహాబలవంతులైనటువంటి వానరులొచ్చారు. ఉత్తమోత్తమైనటువంటి
ఈ వానర రాజ్య లక్ష్మి వరించినటువంటి ఆ సుగ్రీవుడికి శ్వేత ఛత్రం పట్టారు. తెల్లటి వింజామరలు వీస్తూ ఉన్నారు. ఆ శిబిక అక్కడి నుంచి బయలుదేరింది. వానర వీరులందరూ కూడా శంఖాలు పూరిస్తూ ఉన్నారు, భేరీలు మోగిస్తూ ఉన్నారు. ఈ వానర వీరులు అతి తీక్షణమైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఆ శివికకి ముందు వెనక కూడా నడుస్తూ ఉన్నారు. రాముడు ఉంటూ ఉన్నటువంటి ప్రశ్రవణ పర్వతం మీదకి ఆ శివికను తీసుకుని వెళ్లారు. అక్కడ ఆ మహాతేజోవంతుడు ఆ సుగ్రీవుడు ఆ పలకీలో నుంచి లక్ష్మణుడితో కూడా కలిసి దిగాడు. రాముడి దగ్గరికి వెళ్లాడు. రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేశాడు. చేతులు కట్టుకుని అక్కడి నుంచున్నాడు. సుగ్రీవుడితో పాటుగా వచ్చినటువంటి ఈ వానర వీరులు కూడా చేతులు జోడించి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేశారు. వాళ్లు కూడా సుగ్రీవుడి పక్కనే అక్కడి నుంచుని ఉన్నారు. జోడించినటువంటి ఈ చేతులు శిరం మీద పెట్టుకుని అలా నిల్చుని ఉన్నటువంటి ఆ వానర వీరులతో ఆ వానర సైన్యమంతా కూడా తామర మొగ్గలతో నిండినటువంటి తటాకంలాగా అలా కనిపిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. రాముడు వానర సైన్యాన్ని సుగ్రీవుణ్ణి చూశాడు, చాలా సంతోషించాడు. సుగ్రీవుడు వెంటనే శ్రీరామచంద్రుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అలా సాష్టాంగ ప్రణామాలు చేసినటువంటి సుగ్రీవుణ్ణి మితిమీరినటువంటి ప్రేమతోనూ అతిశయంతోనూ గౌరవంతోనూ లేవతీశాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడు ఆ ధర్మాత్ముడైనటువంటి రాముడు సుగ్రీవుణ్ణి కూర్చోమన్నాడు. అక్కడ నేల మీద కూర్చున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. రాముడు అట్లా కూర్చుని సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు, ఓ వానరవీర, ధర్మార్థ కామాలను నియతమైనటువంటి కాలంలో అనుష్ఠించేటటువంటి రాజే సరి అయినటువంటి రాజు. ధర్మాన్ని అర్థాన్ని కూడా వదిలిపి కేవలము కామాన్ని మాత్రమే సేవించేటటువంటి వాడు చెట్టు కొమ్మ మీద పడుకుని నిద్రపోయేటటువంటి వాడులాగా ఎప్పుడో ఒకప్పుడు కింద పడిపోయి ఆ తరువాత మేల్కొంటాడయ్యా. శత్రువుల్ని సంహరిస్తూ మిత్రుల్ని సమకూర్చుకుంటూ నియమితమైనటువంటి సమయాల్లోనే ధర్మము అర్థము కామము ఈ మూడింటినీ కూడా అనుష్ఠించేటటువంటి రాజే, రాజు యొక్క ధర్మాన్ని నిర్వహించగలుగుతాడు. ఓ వానరేశ్వర సుగ్రీవ, నువ్వు శత్రు సంహారం చేసేటటువంటి వాడివి, శత్రువుల్ని సంహరించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు మనం చేయాలి. శరదృతువు వచ్చేసింది, ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నీ మంత్రులందరితోనూ కలిసి ఆలోచిస్తున్నాడు. ఆ మాటలు విన్నటువంటి సుగ్రీవుడు, ఓ మహారాజా శ్రీరామచంద్ర, నువ్వు మహావీరుడివి, మహాసూర్యుడివి, నేను పోగొట్టుకున్నటువంటి రాజ్య సంపద, నా కీర్తి, శాశ్వతమైనటువంటి ఈ కపి సామ్రాజ్యం, ఇవన్నీ కూడా నీ అనుగ్రహం వల్లే నాకు దక్కినాయి. నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడి యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ రకంగా తిరుగుతూ ఉన్నాను. ఉపకారం చేసినటువంటి వాళ్లకి తిరిగి ఉపకారం చేయటము అనేది మన యొక్క ధర్మం. అలా ఉపకారికి ప్రత్యుపకారం చేయనటువంటి వాడు అధమాధముడు. ఓ మహావీర,
నా వెంట వచ్చినటువంటి వందల కొద్ది ఉన్నటువంటి ఈ వానర వీరులు, ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నటువంటి వానర వీరులను అందరినీ కూడా చూచారు. ఇంకా మనం ప్రవేశించడానికి వీలు కానటువంటి మహారణ్యాలలోనూ సందుల్లోనూ గొంతుల్లోనూ ఉంటూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు, మహావీరులు అయినటువంటి భల్లూకులు, గోరాంగులు, వీళ్ళందరినీ కూడా నీ యొక్క కార్యక్రమం కోసం నేను పిలిపించాను అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ భల్లూకులు అంటే ఎలుగుబంట్లు, గోలాంగులు అంటే కొండముచ్చులు. సుగ్రీవుడు ఇంకా చెబుతూ ఉన్నాడు, ఓ రామ, దేవ గంధర్వ అంశలలో పుట్టినటువంటి కామరూపులైనటువంటి ఈ వానర వీరులందరూ కూడా ఇప్పుడు నీ సేవ కోసం తమ తమ సేవనలతో బయలుదేరి వస్తూ ఉన్నారు. నీ ఆజ్ఞకి బద్ధులై వానర వీరులు కొంతమంది వందల కొద్ది, కొద్ది కొంతమంది లక్షల కొద్ది, కోట్ల కొద్ది వానర వీరులను వెంటబెట్టుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ మహావీరులు కోట్ల సంఖ్యలో ఉన్నారు, అర్బుదం సంఖ్యలో ఉన్నారు, అర్బుద శత సంఖ్యలో ఉన్నారు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏమిటి సంఖ్యామానము అంటే, ఇక్కడ మనకి వందలు, వేలు, లక్షలు, పది లక్షలు, కోటి అంటే చూడండి, లక్ష, పది లక్షలు, కోటి, వంద లక్షలు గనక అయినట్లయితే కోటి అని మనకి ఒక సంఖ్య. కోటి, పది కోట్లు, నూరు కోట్లు. ఈ నూరు కోట్లు అనేటటువంటి దాన్ని అర్బుదము అని అంటారు. నూరు కోట్ల తర్వాత అర్బుదం, ఆ తర్వాత అర్బుద శతం, ఆ తర్వాత ఖర్వం, తర్వాత ఖర్వం. ఇలాగా ఈ సంఖ్యామానము అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఒక్కసారి చూడండి, మనం అనుకుంటాం మనం వందలు, వేలు, లక్షలు, కోట్ల వరకే లెక్క పెడుతున్నామండి, ఆ తర్వాత నూరు కోట్లు, వెయ్యి కోట్లు, పదివేల కోట్లు అని అనుకుంటున్నాం తప్పించి అంతకన్నా మనకి అంటే కోటి అనే దానికన్నా పెద్ద సంఖ్య మన దగ్గర లేదు ఈ మానంలోనూ. ఇది మన యొక్క దౌర్భాగ్యం. అదే మనకి పాశ్చాత్య దేశాల్లో అయితే, అమెరికాలో అయితే చూడండి, లక్షలు, పది లక్షలు, నూరు లక్షలు, ఆ తర్వాత మిలియను, మిలియను, పది మిలియన్లు, నూరు మిలియన్లు, ఆ తర్వాత బిలియను. అబ్బో ఎంత పెద్ద సంఖ్య ఉన్నదో చూడండి, వాళ్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది, అటువంటి సంఖ్య ఈ మానంలో మనకి లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది మన యొక్క దౌర్భాగ్యం, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే వాళ్ల సంఖ్యామానాన్ని మించినటువంటి సంఖ్యామానం మనకుంది. ఆ సంఖ్యామానం ఏమిటి అనేటటువంటి విషయం మనకి తెలియదు అంతే. మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. గత కాలంలో రాసినటువంటి భాస్కర గణితం గాని లేదా వేద గణితం గాని కనుక మనం చూసినట్లయితే ఈ సంఖ్యామానం అనేది మనకు కనిపిస్తుంది. వందలు, వేలు, లక్షలు, పది లక్షలు, కోటి, పది కోట్లు, ఆ తర్వాత నూరు కోట్లు. ఆ నూరు కోట్లే అర్బుదము. అర్బుదము పది అర్బుదాలు, నూరు అర్బుదాలు. ఇక్కడ ఈ అర్బుదము, ఖర్వము, మహాఖర్వము, శంఖము, ఈ కాలమానము అనేది చాలా వరకు చెప్పబడింది మన యొక్క గణిత శాస్త్రంలో. అయితే అక్కడది ఏం చెప్పబడింది అనేటటువంటి విషయం మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే మనకి అవతల వాళ్ళు చెప్పినటువంటి దాని మీద ఉండేటటువంటి ప్రేమ కన్నా మన మీద మనకి ఉండేటటువంటి
మన శాస్త్రం మీద మన సంప్రదాయాల మీద మనకు ఉండేటటువంటి ప్రేమ అభిమానము ఆప్యాయత ఇవన్నీ కూడా చాలా తక్కువ. మన యొక్క ఉనికి మన పరిస్థితి ఏమిటి అంటే అవతల వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం చులకన చేసుకుని అవతల వాడిని చాలా గొప్పవాడు అని చెప్పడం అనేది మన యొక్క సంప్రదాయంగా మారిపోయింది. ఈ రోజున మన యొక్క కట్టు బట్ట వేషం భాష ఇవన్నీ కూడా వదిలేసి పరాయి వాడి యొక్క అంటే ఇతర దేశస్తుల్ని అనుకరించడం అనేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. అందుకని వాళ్ళు చెప్పేటటువంటి అవే చాలా గొప్ప సంఖ్య అని అనుకుంటూ ఉన్నాం. ఎందుకని అంటే అసలు మనకున్నటువంటి సంఖ్య అనేది ఏమిటో మనకు తెలియదు కాబట్టి. అది గనక తెలిసినట్లయితే మనం అట్లా అనుకోం. ఈ రకంగా అనేక లక్షల మంది కోట్ల మంది కోటాను కోట్ల మంది ఈ వానరు వీళ్ళందరూ కూడా కిష్కిందా నగరానికి తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, మరి ఇంత పెద్ద సంఖ్య ఉంటే మీరు ఎందుకండి కోట్ల వరకే ఆపేశారు, మిగిలిన అర్బుదాలు వస్తున్నాయి అని మీరు ఎందుకు చెప్పలేదు అని మీరు అడుకోవచ్చు. నేను చెబితే సరిపోదు, అది ఒక సంఖ్యామానం అని మీకు కూడా తెలియాలి. అందుకే ఇప్పుడు చెప్పాను కోటి అద్భుతము కర్వము మహాకర్వము శంఖము అని చెప్పేసి ఇట్లా ఈ మానము అనేది చాలా వరకు మన దగ్గర ఉన్నది అని చెప్పాను. మరి ఇప్పుడు నేను ఆ మానాన్ని గనక ఇన్ని శంఖాలు అని గనక నేను చెప్పినట్లయితే మీరేదో శంఖాలన్నీ నేను తాళ్లు కట్టి బుధాన వేసుకుని వస్తున్నట్టుంటారు. అందుకని మీకు బాగా పరిచయమైనటువంటి భాషలో కోటాను కోట్ల మంది అని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. కానీ నిజంగా గనక చూసినట్లయితే బిలియన్లే కాదు, 100 బిలియన్లు 1000 బిలియన్లు 100 బిలియన్లకు కూడా మనకి సంఖ్యామానం ఉన్నది ఇక్కడ. ఈ రకంగా ఈ వానరు వీరులందరూ కూడా అసంఖ్యాకమైనటువంటి వానరు వీరులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవేంద్రుడితో సరిసమానమైనటువంటి బలము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు. మీరు పర్వతంలాగా మందరగిరివిలాగా అందరూ కూడా అతి పెద్దదైనటువంటి దేహాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ పర్వత ప్రాంతం నుంచి బయలుదేరారు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు, ఓ మహాబాహు ఓ రామచంద్ర వాళ్ళందరూ కూడా నీకోసమే వస్తూ ఉన్నారయ్యా. ఇప్పుడు నీ శత్రువైన రాముడిని సమిత్ర బాంధవంగా సమిత్ర పుత్ర బాంధవంగా అందరితోనూ కలిపి కూకటి వేళ్లతో సహా, అది ఇక్కడ మనకి బాగా అర్థమైనటువంటి ప్రయోగం. అతని యొక్క స్నేహితులతోనూ బంధువులతోనూ పుత్రులతోనూ ఇక రాక్షసుడు అనేటటువంటి వాడు లేకుండా వాళ్ళందరినీ కూడా సంహరించేసి వీళ్ళందరినీ కూడా చంపేసి సీతాదేవిని తీసుకొచ్చి నీకు సమర్పించగలిగినటువంటి మహావీరులైనటువంటి వాళ్ళు మహాసమర్థులైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. కామ గమనం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి మరుక్షణంలోనే వెళ్లిపోగలిగినటువంటి వాళ్ళు. సర్వశాస్త్ర కోవిదులు, మహాబల పరాక్రమంతులు, ఏ రకమైనటువంటి ఆయుధంతోనైనా సరే యుద్దం చేయటంలో మహానేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు, రకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ప్రయోగము ఉపసంహారము అన్ని కూడా తెలిసినటువంటి మహానుభావులు వాళ్ళు. ఎందుకని అంటే ఆ రోజున బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ లక్షణాలు అన్ని ఉన్నటువంటి ఈ వానరులను మీరు భూమి మీద వ్యాప్తి చేయండి అని చెప్పాడు దేవతలకి. అలా ఆవిర్భవించినటువంటి ఈ వానరులందరూ కూడా రామకార్యార్థం ఇప్పుడు నీ సన్నిధానానికి వస్తూ ఉన్నారు అని చెప్పాడు సుగ్రీవుడు. ఆ మాటలు విన్నటువంటి రాముడు మహదానందించాడు. సంతోషాతిశయం వల్ల నల్ల కలువలులాగా ఉన్నటువంటి ఆ రాముడి యొక్క నేత్రాలన్నీ కూడా పూర్తిగా వికసించినాయి.